दसरा తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ఏఐసీసీ నేతలంతా బిజీగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందని పిసిసి కార్యవర్గ ఎంపిక కూడా ఆలస్యమవుతోందని అన్నారు త్వరలోనే క్యాబినెట్ లో రెండు బెర్తులు భర్తీ చేస్తామన్నారు ప్రస్తుతం తెలంగాణలో ఎంఏఎన్ తో స్నేహం ఉందని అయితే స్నేహం వేరు శాంతి భద్రతలు వేరు అన్నారు ఫిరోజ్ ఖాన్ పై దాడి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు దాడుల విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగినప్పుడు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయని అందుకే ప్రస్తుతం చేరికలకు బ్రేక్ పడింది అన్నారు దీపావళి లోపు రెండో విడత కార్పొరేషన్ పదవులు కూడా భర్తీ చేస్తామన్నారు త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళ్తానని చెప్పారు భావితరాల భవిష్యత్తు కోసమే హైడ్రా మోసి అభివృద్ధి చేస్తున్నామని ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆసక్తి ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంతోనే ఆ ఇష్యూ ముగిసిందన్నారు దీనిపై అధిష్టానం ఎలాంటి వివరణ కోరలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి లైవ్ లో అందిస్తారు కృష్ణవేణి మంత్రివర్గ విస్తరణతో పాటుగా కొండా సురేఖ అంశాన్ని కూడా మహేష్ గౌడ్ ప్రస్తావించారు ఏంటి అప్డేట్స్ రేచల్ కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో ప్రస్తావించారు చిట్చాట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న కొన్ని కీలక అంశాలపై అయితే మాట్లాడారు ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా నిలిచింది కొండా సురేఖ ఇష్యూ దీనికి సంబంధించి కూడా ఆయన దాని మీద ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ఆమె భావోద్వేగానికి గురై చేసిన వ్యాఖ్యలే అని అంతకు రెండు రోజుల ముందే తనపై వచ్చిన సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి స్పందిస్తూనే తన అలాంటి వ్యాఖ్యలు చేసిందని కూడా ఆయన చెప్పారు సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరిని అవమానించడానికి కానీ ఎవరి క్యారెక్టర్ను ఎత్తి చూపడానికి కానీ తను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని ఓన్లీ కేటీఆర్ గురించి మాట్లాడే ప్రాసెస్లో మాత్రమే ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని ప్రజెంట్ ఇప్పటికీ కూడా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారనే వార్తలు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది అని ఏఐసీసీ నుంచి అధిష్టానం నుంచి ఎవరు దీని మీద ఎక్స్ప్లెనేషన్ కోరలేదని ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది జరిగిన నెక్స్ట్ డేనే పిసిసి అధ్యక్షుడిగా తనను ఎక్స్ప్లెనేషన్ కోరానని అందులో భాగంగానే కొండా సురేఖ దీనికి సంబంధించి కూడా బాహాటంగా సమంతకు క్షమాపణ చెప్పింది సోషల్ మీడియా వేదికగా కూడా ఇంతవరకు మాత్రమే ఈ కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించి ఇంతవరకు మాత్రమే వాస్తవాలు ఉన్నాయి ఆమెకు ఏఐసిసి నుంచి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కోరలేదు ఆమెకు మంత్రివర్గం నుంచి తీసేయట్లేదు ఇవన్నీ సోషల్ మీడియాల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియాల్లో జరిగే దుష్ప్రచారాన్ని కూడా ఆయన ఒక క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది మరొక వైపు బీఆర్ఎస్ చిత్త శుద్ధిని మనం చూసుకోవచ్చు అని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ హయాంలో మహిళలకు కనీసం సుముచిత స్థానం కల్పించలేకపోయారు మంత్రివర్గంలోనికి తీసుకోలేకపోయారు ఇప్పుడు కొండా సురేఖను సీతక్కను తమ మంత్రివర్గంలోనికి తీసుకోవడం పాటు వాళ్ళిద్దరూ చాలా చురుకుగా పనిచేస్తారని ఆ అక్కసును దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా వింగ్స్కు సంబంధించి కూడా దుబాయ్ నుంచి ఆపరేట్ చేపిస్తున్నారని న్యాయబద్ధంగా కరెక్ట్గా సోషల్ మీడియా వింగ్స్ని వాడుకుంటే హైదరాబాద్లోనే వాళ్ళు వాటిని ఆపరేట్ చేసుకునేవాళ్ళు కేటీఆర్ ఇక్కడ లీగల్గా ప్రాబ్లం వస్తుందని తెలిసే వాళ్ళను కొంతమందిని దుబాయ్ని పంపించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కూడా వాటిని పెద్దగా చేసి చూపించే ప్రాసెస్ని కూడా చేస్తున్నారు సోషల్ మీడియా మీద కేటీఆర్ చాలా వెచ్చిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఇది కరెక్ట్ అనేది కాదు తమ రాజ్యాంగబద్ధంగా నడుస్తామని బీఆర్ఎస్తో పోల్చుకుంటూ కూడా చెప్పడం జరిగింది ఇక మూసి ప్రక్షాళన విషయానికి వస్తే ఖచ్చితంగా మూసి ప్రక్షాళన ఆపేదే లేదని అక్కడున్న చిన్న చిన్న జీవితాలకు తమ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్లకు న్యాయం చేశామని వాటిని వదిలేసి నష్టపోయిన వాళ్ళలో కొంతమందినే చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని ఇది ఇన్స్టెంట్గా ప్రజలు నమ్మినప్పటికీ కూడా శాశ్వతంగా కాంగ్రెస్ చేసుకున్న నిర్ణయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు మరొకవైపు వైనాడు కావచ్చు ఇటు దుబాయ్లో పడిన వర్షాలు హైదరాబాద్లో పడితే చాలా వరకు ప్రాణనష్టం మనం చవి చూడాల్సి వస్తుంది మూసి ప్రక్షాళన అనేది ఇన్స్టెంట్గా మనకి హ్యాపీనెస్ ఇచ్చేది కాదు ఫ్యూచర్ హైదరాబాద్ కోసం గవర్నమెంట్ తీసుకున్న ఒక స్టెప్ దీనిని ఖచ్చితంగా ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక అది వాళ్ళలో ఉన్న లోపమే అని కూడా ఆయన బాహటంగా చెప్పిన పరిస్థితి బీజేపీ విషయానికి వస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా స్నేహపూర్వక సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాయి ఒకవేళ వీళ్ళిద్దరు లోపాయకారి ఒప్పందం లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా
कांग्रेस पार्टी 13 సీట్లను సాధించేదని చెప్పారు ఇంకా రేపు రాగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోతాయని అటు బీఆర్ఎస్ ఏదైతే ఎదురుదాడి చేస్తుందో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ కాంగ్రెస్ అనేవి రెండు కూడా రైలు పట్టాల లాంటివని ఇవి రెండు ఎప్పుడు ఒకదానితో ఒకటి కలవవని చెప్పారు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ బీజేపీ తో ఎప్పటికి కలదు కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు బీజేపీ సిద్ధాంతాలు వేరు అని కూడా చెప్పారు ఇంకా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు గాను పేదల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు అని అదానీ అమ్మానీలకు రాష్ట్రాన్ని దోచిపెట్టడంలో బీజేపీ బిజీగా ఉందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి రేచ్ రైట్ థాంక్యూ కృష్ణవేణి